Hi friends, welcome to Sahitya Raju's Kitchen. Ivalti mana video lo simple and tasty ga instant ga appadikappudu prepare chesukunetvanti sweet recipe ni prepare chesi chupinchabothunnanu. Ee recipe ni evaraina sare easy ga prepare chestaru. Alage ee recipe ni prepare chesukodam kosamu manam stove kani poyin kani use cheyalsina avasaram ledandi. Sweet shop nunchi teesukochinatvanti sweet entaithe tasty ga untundo anthe tasty ga manam intlone easy ga ee sweet roll recipe ni prepare chesukundamu. ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోనికి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ ని అలాగే 1 కప్పు తోటి అయితే మిల్క్ పౌడర్ ని తీసుకున్నామో అదే కప్పు తోటి మిక్సీ వేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుముని అలాగే 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ ని ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ల యాలకుల పొడిని అలాగే 1 స్పూన్ కరిగించిన నెయ్యిని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి పిండిలో మనము కాచి చల్లార్చినటువంటి పాలని 1 2 స్పూన్ల వరకు తీసుకొని ఈ పిండంత బాగా ముద్దయ్యే విధంగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకి పాలు అనేవి ఎక్కువేం పట్టవు వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ 1 లేదా 2 స్పూన్ల వరకు పాలు మాత్రమే ఇలా జిలకరించుకొని మనం చపాతీ పిండిలాగా ఈ పిండి ముద్దని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకున్నాక ఈ పిండి ముద్దని మనం రెండు బాల్స్ లాగా డివైడ్ చేసుకుందాము ఇలా డివైడ్ చేసుకున్నాక ఒక పిండి ముద్దని మనం ఒక ప్లేట్ లోని తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బౌల్ లో ఉన్నటువంటి ఈ పిండి ముద్దలో మనం కలర్ కోసం కొంచెం ఇక్కడ నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నానండి మీరు మీకు నచ్చినటువంటి మీకు దగ్గర ఉన్నటువంటి ఏ ఫుడ్ కలర్ నైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ ఫుడ్ కలర్ అంతా కూడా పిండి ముద్దలో కలిసే విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పిండి ముద్దని మనము చపాతీ లాగా రోల్ చేసుకోవాలి ఇటువంటి ఒక కవర్ని తీసుకొని ఈ కవర్పై కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ కవర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే చపాతీలు చేసేటటువంటి కర్ర తీసుకొని ఆ కర్ర కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కలర్ బాల్ని తీసుకొని చపాతీ పిండిలాగా మనం ఈవెన్గా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీ లాగా రోల్ చేసి తీసుకున్నాక అంచులను మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ స్వీట్ లేయర్ పైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఈ లేయర్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని తీసుకొని వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా లేయర్కి అంటుకునే విధంగా ఒకసారి మనము చపాతీ కర్రతోటి ప్రెస్ చేసి తీసుకుందాము ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసామంటే ఈజీగా డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి స్వీట్ లేయర్కి అంటుకుపోతాయి ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్వీట్ లేయర్ని మనం కవర్తోటి కొంచెం కొంచెంగా ఇలా ఫోల్డ్ చేస్తూ రౌండ్ షేప్లో మనము చపాతీ రోల్ లాగా దీన్ని రోల్ చేసుకుందాము ఇది ఈజీగానే రోల్ అయిపోతుందండి ఇలా రోల్ చేసుకున్నటువంటి లేయర్ని మనం మరొకసారి గట్టిగా రెండు చేతులతో ప్రెస్ చేస్తూ రోల్ చేసుకుందాము ఇలా రోల్ చేసుకున్నటువంటి ఈ స్వీట్ లేయర్ని మనం పక్కన పెట్టుకొని మనం ముందుగా కలర్ లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా ఇంకో పిండి ముద్దని తీసుకొని దానిపై కూడా కొంచెం ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఈవెన్గా చపాతీ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి లేయర్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కలర్ రోల్ని ఈ లేయర్పై పెట్టి మళ్ళీ ఇంకోసారి కవర్తోటి ఇలా ఫోల్డ్ చేసామంటే మనకి రౌండ్గా ఫోల్డ్ అయిపోతుందండి అంటే రెడ్ కలర్ అనేది లోపల వైపు ఉంటుంది మనకి పైవైపున వైట్ కలర్ లేయర్ అనేది వస్తుంది ఇలా ప్రెస్ చేసుకున్నాక మరొకసారి గట్టిగా ఇలా రెండు చేతితో రోల్ చేసామంటే ఇది గట్టిగా ప్రెస్ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్వీట్ రోల్ని ఈ విధంగా కవర్లో ఫోల్డ్ చేసి ఈ అడ్జస్ట్ని మనము మర్చుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టుకున్నామంటే ఈ స్వీట్ అనేది మనకు కొంచెం గట్టిపడుతుందని అప్పుడు మనము పీసెస్గా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి చూసినట్లయితే చూడండి స్వీట్ అనేది మనకి గట్టిపడింది ఇప్పుడు ఈ స్వీట్ని కవర్లోంచి బయటికి తీసుకొని ఎడ్జస్ని ముందుగా కట్ చేసుకుందాము ఇలా ఎడ్జస్ని కట్ చేశాక మనకి నచ్చినటువంటి సైజులో మనం ఈ స్వీట్ని కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా ఇంట్లోనే స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు అక్క కానీ అయితే మీ ముద్దుల తమ్ముడికి అలాగే మీరు చిట్టి చెల్లి కానీ అయితే మీ అన్న కోసం ఈ విధంగా ఇంట్లోనే ఈ స్వీట్ రోల్ రెసిపీని ప్రిపేర్ చేసి హ్యాపీగా మీరు రక్షాబంధాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు ఓకేనండి ఇలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ స్వీట్ రోల్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన సాహిత్యరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి